कांग्रेस अग्रनेता राहुल गांधी चेपट्टिन भारत जोड़ो यात्रा एड़ाद पूर्ति चेसुकुंदी। ई संदर्भंगा भारी र्याली चेपट्टिंदी तेलंगाणा कांग्रेस। सोमाजिगुडलोनी राजीव गांधी विग्रहं नुंची नेक्लेस रोड लोनी इंदिरा गांधी विग्रहं वरकु भारी प्रदर्शन सागुतोंदी। कांग्रेस अग्रनेता राहुल गांधी चेपट्टिन भारत जोड़ो यात्रा एड़ाद पूर्ति चेसुकुंदी। ई संदर्भंगा भारी र्याली चेपट्टिंदी तेलंगाणा कांग्रेस। सोमाजिगुडलोनी राजीव गांधी विग्रहं नुंची नेक्लेस रोड लोनी इंदिरा गांधी विग्रहं वरकु भारी प्रदर्शन सागुतोंदी। ఈ ర్యాలీపై భరిత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు। రాకేష్, భారత్ జోడో యాత్ర ఏడాది పూర్తయిన సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ చేపట్టినటువంటి ర్యాలీ ఎలా సాగుతోంది? అప్డేట్స్ ఏంటి? ఏసీసీ తెలుగు మేరకు నేను టీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాష్ట్రవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీకి మద్దతుగా భారీ ర్యాలీ చేపడతా ఉన్నారు। ఒక విగ్రహం దగ్గర నుంచి మరో విగ్రహం దగ్గరికి ఈ ర్యాలీ చేపట్టాలని ఏసీసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో సోమాజిగుడిలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి నెక్లెస్ లో ఉన్న రాకేష్ రూట్ లో ఉన్న ఇందిరా గాంధీ విగ్రహం వరకు కూడా ఈ ర్యాలీ చేపట్టబోతున్నారు। ఇప్పటికే కార్యకర్తలు నేతలు భారీగా చేరుకోవడం జరిగింది। మరికొంత చేపట్టడం తీసుకుని ఫేమస్ ఎన్టీసీ ప్రతిష్ట పాటు మిగతా నేతలందరూ కూడా చేరుకోబోతున్నారు। 5:30 గంటలకు ఈ ర్యాలీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది। ఇక్కడి నుంచి నెక్లెస్ రూట్ లోనే ఇందిరా గాంధీ విగ్రహం అతను తీరుకుంటుంది ర్యాలీ। అక్కడ పబ్లిక్ మీటింగ్ ఉండబోతా ఉంది। ఇప్పటికే నేతలు కార్యకర్తలు చేరుకున్నారు। అయితే మరోవైపు వర్షం కూడా ప్రారంభమైన నేపథ్యంలో ఇక్కడికి సంబంధించి రాత్రి కొనసాగుతుందా లేదనే ఒక చెప్పొచ్చు। మొత్తం కూడా కన్యాకుమారిలో ఈ రోజు రాహుల్ గాంధీ గత సంవత్సరం తన భారత్ జోడో యాత్రను ప్రారంభించడం జరిగింది। కాశ్మీర్ వరకు కూడా యాత్ర కొనసాగింది। 4,021 కిలోమీటర్ల పాదయాత్ర విరామం లేకుండా రాహుల్ గాంధీ కొనసాగించడం జరిగింది। దేశవ్యాప్తంగా మొత్తం 75 డిస్టిక్ట్లలో ఈ యాత్ర కొనసాగా మొత్తం 12 స్టేట్స్ 2 యూనియన్ టెరిటరీస్లో కూడా యాత్ర కొనసాగడం జరిగింది। మొత్తం 76 లోక్సభ స్థానాలు కూడా యాత్ర కూడా ఈ 76 లోక్సభ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తారనే ఆశాభావాన్ని ఏసీ వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా అదే ఉత్సాహంతో ఇప్పుడు ర్యాలీ చెప్పడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుంది। ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఉపయోగపడడం కాకుండా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ జోడయాత్ర ప్రభావం ఉంటుందనేది కాంగ్రెస్ నేతల అగ్రంగా కనిపిస్తున్నట్లు చెప్పుకోవచ్చు। ఈ సందర్భంగా ఇది ఏసీసీకి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది। భారత్ జోడో యాత్ర 2వ యాత్ర కూడా ప్రారంభించాలనే రాజకీయ నేపథ్యంలో ఇది రాహుల్ గాంధీకి పెద్ద బూస్టింగ్ గా ఉండబోతోంది। కాంగ్రెస్ పార్టీ అనుకున్న లక్ష్యాలు ఏవైతున్నాయో ఈ యాత్రల ద్వారా తను చేరుకోవచ్చు। కాంగ్రెస్ ఉద్యోగులు తిరిగి రాబోతున్నందుకు యాత్ర ఉపయోగపడుతుందనేది కాంగ్రెస్ ఎజెండాగా కనిపిస్తా ఉంది। ముఖ్యంగా సీడబ్ల్యూసీ మీటింగ్లు కానీ ప్రస్తుతం యాత్రలు కానీ ఇవన్నీ కూడా తెలంగాణ కాంగ్రెస్ కు బూస్టింగ్ ఇవ్వడానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి దోహదపరుస్తుందనేది కాంగ్రెస్ అంగీకారం।